ఇంకేమంటారా? నా భార్య రెండు రోజుల్లో చనిపోతుందంట. ఏం మాట్లాడుతున్నావురా? అప్పుడెప్పుడు ఆరు నెలల కిందట చేయాల్సిన ఆపరేషన్ అంటారా, చేయి దాటిపోయింది అన్నారా, ఏ హాస్పిటల్ తీసుకెళ్ళక కూడా ప్రయోజనం లేదన్నారా మామ. నా భార్య కోసం తిరుగుతున్న ఆడు నన్ను కూడా తినలేదురా మామ. నా భార్యని ఎలాగా కాపాడలేకపోయినరా మామ. నాకు ఏదైనా జరిగింది నా బిడ్డ పరిస్థితి ఏంటి? అయ్యో నా చిన్న తండ్రి, అయ్యో అయ్యో, వీడియో ఏడుస్తున్నట్లుంది. ఏమండి బిడ్డ ఏడుస్తుందండి? ఇంకా బువ్వ చేయలేదండి. ఏంటే నేనంటే లెక్క లేకున్నట్టు పోయిందా? సరే విని అనగా వదులు. డై తను చేసిన తప్పేంట్రా? నువ్వు ఇలా తాగి రావడం, నిన్ను నీ బిడ్డను పోషించడం తను చేసిన తప్పారా? ఆడవాళ్ళని అర్థం చేసుకునే ప్రయత్నం చేయి, అంతేగాని హింసించుకో. డబ్బులు తీవే. ఏమండి నా దగ్గర డబ్బులు లేవండి. చంప పగలు కొడతా తీయవే. నేనంట అంత మాత్రం భయం ఉండాలి. తలుపు తీయవే, తీయే తీయవే. అయ్యో దేవుడా, ఏంటిది? మీ ఆయన లేడు? లేడు సార్. రెండు రెండు పడగడతారా మీరు? సార్ డబ్బులు ఇబ్బంది ఉంది సార్, రెండు రోజుల్లో కట్టేస్తాం. అదంతా చెప్పదమ్మా, రెండు రోజులు టైం ఇస్తాం మీకు, అంతలోపు కట్టకపోతే మీ ఇష్టం. సరే సార్ కట్టేస్తాం. ఏమండి ఈ రోజు అయినా పని దొరికిందా? ఇంటి ఓనర్ వచ్చి బాడిగా అడిగిపోయాడండి. లేదే ఈ రోజు కూడా పని దొరకలేదు. ఏమయ్యా? సార్ ఇంకో రెండు రోజులు టైం ఇవ్వండి సార్, అంతలోపు కట్టేస్తాం ప్లీజ్ సార్. మీకు ఎలా చెప్తా అర్థం కాదు, ఉండు మీ పని చెప్తా. సార్ ప్లీజ్ సార్, ఒక రెండు రోజులు సార్ ప్లీజ్ సార్. ఏంటయ్యా మన పరిస్థితి ఇలా అయిపోయింది? ఏంటోనే మన కర్మ. అమ్మకి ఈరోజు ఆపరేషన్ చేయాలన్నారే, డబ్బులు ఎలా కట్టాలి? అరే మచ్చ, ఏంట్రా బాధపడుతూ వస్తున్నావు? అమ్మకు ఎమర్జెన్సీగా ఆపరేషన్ చేయాలన్నారు మా డాక్టర్, డబ్బులు తక్కువ ఉన్నాయి. అయ్యో నా దగ్గర కూడా డబ్బులు లేవు కదరా, ఇప్పుడు ఎలా? ఏమైందండి? వాళ్ళ అమ్మకు ఎమర్జెన్సీగా డాక్టర్ ఆపరేషన్ చేయాలంటున్నారంట, డబ్బులు లేవంటున్నాడే. అయ్యో అవునా అన్నయ్య, ఒక్క నిమిషం ఉన్నాను అన్నయ్య. అన్నయ్య ఇదిగో, ముందు వెళ్ళి అమ్మకు చూపించన్నయ్య. అమ్మా నాకన్నా వయసులో చిన్నదానమైనందుకు నీ కాళ్ళు పట్టుకోలేకపోతున్నా తల్లి. ఏంటనే అలా అంటావు, నాకు కూడా అమ్మ లాంటిదే కదన్నయ్యా. నా సొంత చెల్లెలే నీలాగా ఆలోచించలేకపోయారమ్మా.